రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ కమిట్ అయిన మూవీ స్పిరిట్. ఆ సినిమా తాలూకు చాలా మార్పులు చేర్పులు కథలో కాదు మేకింగ్ లో పెరిగాయి. ఇంకా షూటింగ్ మొదలు కాలేదు, ఇప్పుడే షూటింగ్ మొదలయ్యేలా లేదు. అయినా సందీప్ రెడ్డి స్పిరిట్ మేకింగ్ తాలూకు భారీ నిర్ణయం తీసుకున్నాడు. రెబల్ స్టార్ కి ఉన్న క్రేజ్, ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఊహించని డిమాండ్ చేశాడట సందీప్. బేసిక్ గా పాన్ ఇండియా కింగ్ గా రెబల్ స్టార్ కి ఉన్న ఇమేజ్ వల్ల ప్రభాసే డిమాండ్ చేయాలి. కానీ ఇక్కడ కథంతా రివర్స్ రూట్లో నడుస్తోంది. అంటే మొహమాటంతో ప్రభాస్ అలాంటి ఛాన్స్ ఇచ్చాడా, లేదంటే సందీప్ రెడ్డి డిమాండ్లో నిజాయితీ కనిపించిందా? ఇంతకీ ఆ డిమాండ్ వెనుకున్న కమాండ్ ఏంటి? స్పిరిట్ మూవీ మేకింగ్లో అంత ఆశ్చర్యకరమైన అంశమేంటి? టేక్ ఎ లుక్. రెబల్ స్టార్ రేంజ్ రోజు రోజుకి పెరిగిపోతోంది. ఎవరెస్ట్ శిఖరం ఎత్తు ఎలా అయితే స్థిరంగా కాకుండా మిల్లీమీటర్ల లెక్కన పెరుగుతోందో, పాన్ ఇండియా కింగ్ రెబల్ స్టార్ క్రేజ్ కూడా అంతకంతకు పెరిగిపోతోంది. బాహుబలి 2 సలార్ కల్కి హిట్లతో కాదు, తన ఫెయిల్యూర్ మూవీలతో లెక్కేసి చెప్తున్నాడు సందీప్ రెడ్డి వంగ. రాధేశ్యామ్, ఆది పురుష్ లాంటి ఫెయిల్యూర్స్కి వచ్చిన వసూళ్లు చాలు బాక్సాఫీస్ని రెబల్ స్టార్ ఏ రేంజ్లో ఆడుకుంటాడో చెప్పడానికి. ఆ రేంజ్ క్రేజ్ ఇమేజ్ తనకు సొంతం కాబట్టే దానికి తగ్గట్టే రెబల్ స్టార్ మూవీ ఉండాలి. అందుకే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ విషయంలో ఛాన్స్ తీసుకోనని తేల్చేశాడు. తను కొన్ని విషయాల్లో ఊహించిన డిమాండ్లు చేశాడు, అది రెబల్ స్టార్కి ఆల్మోస్ట్ చాలా కష్టం. కానీ స్పిరిట్ కథ విన్నాకే ప్రభాస్ చాలా రిస్కీ డెసిషన్ తీసుకున్నాడని తెలుస్తోంది. అదే స్పిరిట్ మూవీ చేస్తున్నప్పుడు మరే మూవీ చేయకుండా ఉండాలనే సందీప్ రెడ్డి కండిషన్కి ఒప్పుకోవడం. ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నాడు అంటే మరో మూవీ పట్టాలెక్కాలి, ఇంకో సినిమా సెట్స్ పైకి వెళ్ళేందుకు సిద్ధం అవ్వాలి. బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యామ్ టైం నుంచి ఇదే ఫార్ములా ఫాలో అవుతూ వస్తున్నాడు. అందుకే ఏడాదికో బ్లాక్ బాస్టర్ కొడుతున్నాడు. ఇప్పుడు దీర్ రాజా సాబ్ని డిసెంబర్లోగా పూర్తి చేసే పనిలో ఉండగానే హను రాఘవపూడి మేకింగ్లో ఫౌజీని లాంచ్ చేసేశాడు. తను లేని సీన్ల షూటింగ్తో హను రాఘవపూడి కూడా వేగం పెంచాడు. అయితే ఫౌజీతో పాటు స్పిరిట్ కూడా ప్యారలల్గా తెరకెక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ అలా కుదరదని తేల్చేశాడు సందీప్ రెడ్డి వంగ. రాధేశ్యామ్ చేస్తుండగానే ఆది పురుష్ మూవీ చేయడం వల్ల లుక్ నుంచి మేకింగ్ వరకు సినిమాకు సరైన న్యాయం జరగలేదు. ఏదో రెబల్ స్టార్ క్రేజ్ వల్ల ఆది పురుష్కి 700 కోట్ల పెట్టుబడి 720 కోట్ల రాబడిగా మారి నిర్మాతకి నష్టం లేకుండా చేసింది. కానీ లేదంటే ఆది పురుషులో తను కాకుండా మరో హీరో ఉండి ఉంటే నిర్మాత రోడ్డున పడే పరిస్థితి. సో ప్రభాస్ లాంటి పాన్ ఇండియా కింగ్ రేంజ్ ఇమేజ్ ఉన్న హీరోతో సినిమా అంటే గట్టిగానే ప్లాన్ చేయాలి. అందులోనూ అర్జున్ రెడ్డి యానిమల్ లాంటి స్ట్రాంగ్ హీరోయిజం ఉన్న సినిమాలు తీసిన సందీప్ రెడ్డి మూవీ అంటే నెక్స్ట్ లెవెల్లో సినిమా ఉంటుంది. దీనికి తోడు పోలీస్గా డాన్గా ప్రభాస్ కనిపించబోతున్నాడు అంటే తన లుక్ ఫోకస్ ఆ స్థాయిలోనే ఉండాలి. అందుకే ఫౌజీ షూటింగ్ సగం అయ్యాక 2025 సమ్మర్లో స్పిరిట్ షూటింగ్ ప్లాన్ చేశాట సందీప్. అది అయ్యే వరకు మరో మూవీ చేయకూడదనే కండిషన్కి ప్రభాస్ ఒప్పుకున్నాడనే వార్తలతో ఇంకా పట్టాలెక్కని ఈ ప్రాజెక్ట్ మీద కొండంత హైప్ ఇప్పటి నుంచే పెరిగిపోతోంది.